నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగతి పబ్లికేషన్లో హెటేరో కంపెనీ పెట్టుబడులు, క్విడ్ ప్రోకో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే శ్రీనివాస్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళ పేర్లతోటి నిన్న ఈ డిశ్చార్జ్ పిటిషన్లకి సంబంధించి వాదనలు ఇవన్నీ జరిగాయి. సరే, వాదనలు అయిన తర్వాత కేంద్రం దగ్గర దీనికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి క్విడ్ ప్రోకో ఎలా జరిగింది, వీళ్ళు పెట్టుబడులు ఎప్పుడు పెట్టారు, భూములు వాళ్ళకి అందిన తర్వాత వీళ్ళు పెట్టుబడులు పెట్టడం, అందులోనూ కూడా చాలా క్లియర్గా నేను చెప్పుకున్నాను కదా వాటాల సంగతి, అది ఇప్పుడు నేను మళ్ళీ ఏం ప్రస్తావించక్కర్లేదు. ఇదంతా అయితే దీంట్లో నిన్న ఎండ్ ఆఫ్ ద డే జరిగినటువంటి వాదనలు తర్వాత హెటేరో కొత్తరాగం అందుకుంది. పెట్టుబడులు మా విచక్షణ, మా ఇష్టం, మేము పెట్టుబడులు ఎందులో పెట్టాలో, ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలిసినటువంటిది మేము పెట్టుకుంటాం. అంతేగాని దానికి మాకేమీ ఒకళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటూ సిబిఐ ఇక్కడ తప్పు చేసింది, అనవసరంగా ఇవన్నీ తీసింది అని చెప్పి హెటేరో వాళ్ళు వాదించారు. సో జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సిబిఐ నమోదు చేసిన కేసుని కొట్టివేయాలి అంటూ, ఏకంగా డిశ్చార్జ్ పిటిషన్ కూడా కాదు, కేసునే కొట్టేయాలి అంటూ హెటేరో కంపెనీతో పాటు డైరెక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల మీద వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ తీర్పుని వాయిదా వేశారు. హెటేరో తరఫున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సిబిఐ ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాలని తొక్కిపెట్టి తనకు అవసరమైనటువంటి వాటినే తీసుకుంది. సిబిఐ వాదనలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిల నుంచే ప్రారంభించింది, వాళ్ళిద్దరూ పెట్టుబడులకు పథక రచన చేశారు అని వాదించింది. అయితే వాళ్ల వ్యవహారంతో మాకు, అంటే హెటేరోకి, జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వ్యవహారంతో మాకు ఎటువంటి సంబంధం లేదు, అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకోవడాన్ని కూడా మేము వ్యతిరేకించలేదు, కంపెనీ వ్యవహారాల్లో డైరెక్టర్ పాత్రని తీసుకోవడాన్ని ప్రశ్నించాం, జగతిలో పెట్టుబడులు మా కంపెనీకి చెందినవి, అవి మా విచక్షణ మేరకే ఉంటాయి, హెటేరోకి ప్రభుత్వం భూమి కేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రస్తావించాలి తప్ప పెట్టుబడుల గురించి కాదు, సిబిఐ దర్యాప్తు అనుచితంగా ఉంది అని పేర్కొన్నారు. దీని మీద రాతపూర్వక వాదనలు సమర్పించాలి అని పిటిషనర్లతో పాటు సిబిఐని కూడా ఆదేశిస్తూ న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. లాజిక్లు భలే పట్టుకొస్తారు, వెనకాలన్న మ్యాజిక్ ఏం చేశారనేది మాత్రం వదిలేశారు. ఆ మ్యాజిక్ తోటే ఉంది ఇక్కడ సిబిఐ కేసు అనేది. మీకు భూములు ఎప్పుడెప్పుడు వచ్చాయి ఏంటి అనేది చూసి, అక్కడ ఆ భూములు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం అంటే మీకు లబ్ధి చేకూరింది అయాచితంగా కాబట్టి మీరు ఇక్కడ పెట్టడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే హెటేరోకి. అలా జరగనప్పుడు ఇవేం ఉండవు కదా, వాటాల విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం, అది కూడా వీళ్ళు పక్కన పెట్టేసి ఏకంగా కేసునే కొట్టేయాలి అంటూ మొదలు పెట్టారు. అయితే ఇక్కడ సిబిఐ వాళ్ళు ఎందుకు దీని మీద కౌంటర్ గట్టిగా ఇవ్వట్లేదు అనేది అర్థం కానటువంటి ప్రశ్న. అఫ్కోర్స్ సిబిఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించుకున్నటువంటి వ్యక్తి, అంటే ఈరోజు ఆయన వాదించలేదు అనుకోండి, సిబిఐ కోర్టులో వాదించుకుంటారు అది వేరే విషయం, అక్కడ కూడా పక్కన పెడితే ఈ మొత్తంలో డైరెక్టర్ పాత్రను తీసుకోవడాన్నే మేము ప్రశ్నిస్తున్నాము, అవును ఆయనే పక్కన ఉన్నాడు, ఉండి చేయించాడు, అందుకే వాళ్ళు చెప్పేది, అది కూడా పరిగణలోకి తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాదించేయడం అంటే చూడొచ్చు. ఈ విషయంలో ఖచ్చితంగా వీళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. రాతపూర్వకంగా వాదనలు సమర్పించాలి అని చెప్పి పిటిషనర్లతో పాటు సిబిఐని కూడా ఆదేశించారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అంటే అసలు వాదిస్తున్నారా లేదు వదిలేస్తున్నారా అన్నటువంటి అనుమానాలు దీంట్లో వస్తున్నాయి. అలాగే ఈ వాన్ పిక్ దానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేశారట, ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడమే తమ విధి అని మాజీ ఐఆర్ఎస్ అధికారి కెవి బ్రహ్మానందరెడ్డి తెలంగాణ కోర్టుకు నివేదించారు. వాన్ పిక్ ప్రాజెక్ట్ వ్యవహారంలో వ్యక్తిగతంగా తాను లబ్ధి పొందినట్టు కానీ, దురుద్దేశపూర్వకంగా మరొకరికి ప్రయోజనం కల్పించినట్టుగా కానీ సిబిఐ అభియోగ పత్రంలో ఎక్కడ పేర్కొనలేదు అని తెలిపారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్ పిక్ ప్రాజెక్ట్ కేసు నుంచి తనను తప్పించాలి అంటూ డిశ్చార్జ్ పిటిషన్ని కొట్టివేస్తూ సిబిఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బ్రహ్మానందరెడ్డి హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయ్యా ఇందులో నేనేం చేసింది లేదు, ఆయన సంతకం పెట్టమన్నాను, నేను పెట్టాను ఇది అని చెప్పేటువంటిది, అయాచితంగా ఇక్కడ నాకేం వ్యక్తిగతంగా లబ్ధి పొందలేదు నేను అని చెప్పుకొచ్చారు. లబ్ధి పొందారో పొందలేదు సిబిఐ వాళ్ళు తేలుస్తారు. నాకు నేను లబ్ధి పొందలేదు అంటే దానికి ఇంట్రాగేషన్ జరగాలి, ఎంక్వైరీ జరగాలి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏ రకంగా జరిగాయి, పనామా పేపర్లా, పండోరా పేపర్లా, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు తేలుస్తారు. వాళ్ళు తేల్చిన తర్వాత అప్పుడు మీరేమైనా మాట్లాడాలంటే ఎక్కడి నుంచి వచ్చాయంటే సమాధానాలు చెప్పుకోవాలి. అంతేగాని నాకేం సంబంధం లేదు, వ్యక్తిగతంగా నేనేం చేయలేదు, రాజశేఖర రెడ్డి చెప్తే నేను సంతకాలు పెట్టాను, ఈ వాన్ పిక్ భూములకి నాకు ఎటువంటి ఇది లేదు అంటే రసాల్ ఖైమా కూడా వచ్చి మొత్తం తీసుకెళ్ళి జైల్లో పెడుతుంది.
యమగడ్డ ప్రసాద్ని తీసుకెళ్లారుగా అక్కడ సెర్బియాలో, అలాగే ఇక్కడ కూడా వచ్చి అవసరమైతే ఎలాగో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అనేది నడుస్తుంది, తెలిసినటువంటి విషయమే. ఈ వాన్పిక్ భూములకు సంబంధించి ఎక్కడైతే వీళ్ళు ముందు పెట్టుకున్నారో మొత్తం చేయడానికి, దాని తర్వాత ఈ వాన్పిక్ ప్రాజెక్ట్ తీసుకోవడం, తీసుకొని దీంట్లో ఉన్న భూములన్నింటినీ కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేసి ఇటు జగతిలోకి లేదంటే మిగతా కంపెనీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డివి, వాటిలో పెట్టుబడుల కింద మళ్లించారు అనేది ప్రధానంగా ఇందులో వచ్చిన అభియోగం. సో ఈ కేసులన్నింటిలో కూడా ఇప్పుడు సిబిఐ అసలు వాదిస్తోందా లేదు వదిలేస్తోందా అన్నటువంటి అనుమానాలు ఎక్కువ వస్తున్నాయి. ఈ హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ల మీద రోజు జరుగుతున్నటువంటి ఈ విచారణ ఇంకా మరింత వేగవంతం అవబోతోంది అనేది ఇక్కడ తెలుస్తోంది. సో ఏం జరుగుతుందో చూద్దాం. హెటెరోకి సంబంధించి పాదసారథి రెడ్డికి మరి ఈయన చేసినటువంటి మేళ్ళు ఇవన్నీ అందరికీ తెలిసినటువంటివే, అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడ మాది విచక్షణ అని వీళ్ళు చెప్పుకుంటుంది. అసలు నిజంగా అది విచక్షణ కింద వస్తుందా లేదా అనేది కోర్టు వారు తెలుస్తారు.